ఇంపాక్ట్ న్యూస్. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఒక ఆయన చనిపోయారు అనే వార్త అయితే మనకు తెలియవలసి వస్తుంది, కానీ అఫీషియల్గా మాత్రం ఇంతవరకు అయితే ఎటువంటి సమాచారం బయటికి రాలేదు. దీని గురించి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు కన్నడ కంటే రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, ఆయన చనిపోయారనే వార్త కూడా బయటకు వస్తుంది, బట్ అఫీషియల్గా అయితే ఆసుపత్రి వర్గాలు ప్రకటించలేదు, ఎవరో చెప్పలేదు. దీని గురించి అప్డేట్స్ ఏంటి? అంటే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, అధికారికంగా అనౌన్స్ చేయలేదు, కానీ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే వార్త మాత్రం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇప్పుడే మనకు ఆసుపత్రి నుంచి కూడా అక్కడి నుంచి కొంత సమాచారం అందుతోంది, పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే వార్త కూడా మనం దిగ్భ్రాంతికి గురి చేస్తుంది, కానీ అధికారికంగా ప్రకటించలేదు. 3 గంటలకు అధికారికంగా ప్రకటిస్తారనేది కూడా మనకు తెలుస్తోంది. ఇప్పుడే ఆసుపత్రికి శ్రీ మురళి నటుడు కూడా రావడం జరిగింది, అదేంగా చాలామంది నటులు, నటి శృతి రావడం జరిగింది. ఈ విధంగా చూస్తుంటే చాలామంది నటులు, నటీ నటులు అందరు కూడా వచ్చారు. శివరాజ్ కుమార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది, అదేంగా మంత్రి సునీల్ కుమార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలామంది నటులు, నటీ నటులు అందరూ కూడా ఇక్కడికి ఒక్కొక్కరుగా వస్తున్నారు. అదేవిధంగా పునీత్ రాజ్ కుమార్ ఇంటి దగ్గర ఏదైతే ఆయన సదాశివనగర్లో పునీత్ రాజ్ కుమార్ ఇల్లుందో ఆ ఇంటి దగ్గర కూడా బ్యారికేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బ్యారికేట్లు అక్కడ ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడే మనకు ఒక వార్త వస్తుంది, నిమ్మ సరిహద్దులు ముంజాగ్రత్త వహిస్తే ఎలా సిబ్బందిగా ఇప్పుడే ఒక ఈమెయిల్ సందేశం రావడం జరిగింది. బెంగళూరు జిల్లా పోలీస్ కమిషనర్, జిల్లాలోని డిఎస్పి, సివి, ఎస్ఐసి అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఒక ఇది జరగడ ఒక సందేశం ఒక ఆర్డర్ పంపించారు. కన్నడ చలనచిత్ర నటుడు పునీత్ రాజ్ కుమార్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో బెంగళూరు నగరంలోని విక్రమ ఆసుపత్రిలో చికిత్స కోసం దాఖలైన క్రమంలో అన్ని బెంగళూరు సరిహద్దు ప్రాంతాలు, బెంగళూరు పట్టణంలోని అన్ని చోట్ల శాంతి భద్రతలు కాపాడాలి, భద్రత ఏర్పాటు చేయాలి, ఎక్కువ మంది పోలీసులను కూడా బందోబస్తుకు ఏర్పాటు చేయాలి, భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నగరంలోని బెంగళూరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పి ఇప్పుడే మనకు పోలీస్ కమిషనర్, బెంగళూరు పోలీస్ కమిషనర్ నుంచి ఇప్పుడే సందేశం రావడం జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఆ సందేశం వెళ్ళింది. దీన్ని బట్టి చూస్తుంటే పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనేది మాత్రం మనకు ఆల్మోస్ట్ ఆల్ నిర్ధారణకు వచ్చినట్లే. ఎందుకంటే రేపు కాలేజు స్కూళ్ళు, ఈరోజు రేపు రెండు రోజు కూడా కాలేజు స్కూళ్ళకు కూడా హాలిడేస్ ప్రకటించడం జరిగింది. ఇక్కడంతా కర్ణాటక అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉంది సుభాన్. నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసే ఒక విషయం. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే విషయం చాలా నమ్మలేని ఒక విషయంలా కనిపిస్తుంది, బట్ ఆయన గురించిన అప్డేట్స్ అనేవి పూర్తిగా హాస్పిటల్ కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరి ఇది ఎన్ని గంటలకి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది విజయ్? 3 గంటలకు అని అంటున్నారు. ఇప్పుడే మనం మన TV5 స్క్రీన్ పై పునీత్ రాజ్ కుమార్ ఫస్ట్ ఫోటో, ఫస్ట్ విజువల్, ఏ మన భారతదేశంలో మొట్టమొదటిసారి TV5 తెలుగు స్క్రీన్ పైన మనం ఒక ఫోటో చూస్తున్నాం. పునీత్ రాజ్ కుమార్ యొక్క ఆసుపత్రిలోని ఫోటో, ఎక్స్క్లూజివ్ ఫోటో ఫర్ TV5 ఓన్లీ. ఈ TV5 తెలుగులో మాత్రమే ఈ ఫోటో చూపిస్తున్నాం. ఇది పునీత్ రాజ్ కుమార్ యొక్క ఆసుపత్రిలో ఉన్న ఫోటో. కేవలం మనము ఒక్కరమే, ఎక్స్క్లూజివ్ గా TV5 మాత్రమే ఈ ఇమేజ్ ను, పునీత్ రాజ్ కుమార్ యొక్క ఇమేజ్ ను చూపించడం జరుగుతుంది. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనడానికి ఈ ఫోటో కూడా మనం నిర్ధారంగా తీసుకోవచ్చు. అయితే అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మనం కూడా అధికారికంగా ఎటు చెప్పలేని పరిస్థితి. 3 గంటలకు మీరు అడిగినట్లుగా 3 గంటలకు బులెటిన్ రిలీజ్ చేస్తామంటున్నారు. 3 గంటలకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 3 గంటల లోపల ఇప్పుడైతే సదాశివ నగర్లో పునీత్ రాజ్ కుమార్ యొక్క ఇల్లుందో అక్కడ పునీత్ రాజ్ కుమార్ ఇంటి దగ్గర బ్యారికేడ్లన్నీ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ విధంగా పునీత్ రాజ్ కుమార్ ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అందుకే అన్ని హైదరాబాద్, బెంగళూరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లను
అప్రమత్తం చేయడం జరిగింది. గట్టి శాంతి భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత 3 గంటలకు పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే వార్త బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అప్పటి వరకు కూడా మనం అధికారికంగా ప్రకటించలేము, అధికారికంగా చెప్పలేము. కానీ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనేది మాత్రం మనకు నిర్ధారణ అవుతుంది. ఈరోజు మీరు ఇప్పుడు మనం మన TV5 స్క్రీన్ పై తెలుగు TV5 స్క్రీన్ పై ఏదైతే మనం చూస్తున్నామో TV5 స్క్రీన్ పై పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో ఉన్న ఈ ఫోటో, ఇది కేవలం TV5 లో మాత్రమే మీరు చూడగలుగుతున్నారు. ఈ ఫోటో చూస్తుంటే కనుక మనకి ఈ ఫోటో చూస్తుంటే ఆయన మరణించిన ఒక ఫోటోలా కనిపిస్తుంది. మరణించిన ఒక చిత్రాన్ని మనం చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఇది నిజంగా నమ్మాలని అనిపించట్లేదు. ఒక పక్క పోలీసు బందోబస్తు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఇచ్చారు, థియేటర్లు మూసివేశారు. ఇదంతా కూడా అఫీషియల్గా ప్రకటించకపోయినా ఆయన చనిపోయారు, ఆయనకి లేరు అని మనకి అభిమానులకి తెలియజేస్తున్న ఒక సందేశం అని మనం అనుకోవాలా? ఇది పునీత్ రాజ్ కుమార్ మరి అని మనమైతే అనుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆ వార్త వినకూడదని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అసలు పునీత్ రాజ్ కుమార్ లేరు అనే వార్త మాత్రం వినకూడదు అని అనుకుంటున్నారు. కానీ విధి చాలా బలీయమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు ఉదయం ఆయన జిమ్ చేస్తూ రాత్రే, ఇప్పుడే అందుతున్న వార్త ప్రకారం రాత్రే అతనికి కొంత హార్ట్ అటాక్ కూడా వచ్చింది, కొంత హార్ట్ లో కూడా పెయిన్ వచ్చింది అని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. రాత్రి పునీత్ రాజ్ కుమార్ కూడా కొంత హార్ట్ లో పెయిన్ వచ్చింది, దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళలేదు. కానీ ఈ రోజు ఉదయం మళ్ళీ జిమ్కి వెళ్ళాడు. ఆ జిమ్కి వెళ్ళడం వల్ల కొంత అదంతా కూడా కొంత హార్ట్ మీద ప్రెషర్ పడి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ జరిగిందని అంటున్నారు. అసలు జిమ్ లోనే అతను కుప్ప కోల్పోయాడు, జిమ్ లోనే అతను ప్రాణాలు కోల్పోయారనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే చెప్పే సాహసం చేయలేకపోతున్నాం. కానీ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు, అధికారికంగా ప్రకటించాల్సింది. ఆసుపత్రి వర్గాలు ఇంకా చెప్పడం లేదు. ఇప్పుడే పోలీసు కమిషనర్ కానీ ఇతర పోలీసు అధికారులు కానీ కూడా ఆసుపత్రికి రావడం జరిగింది. అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆసుపత్రి దగ్గర. అదేవిధంగా పునీత్ ఇంటి దగ్గర కూడా సదాశివ నగర్ లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు, బ్యారికేట్లు ఏర్పాటు చేశారు. పోలీసు మొత్తం కూడా ఎక్కడికక్కడ అదనపు భద్రత బలగాలన్నంతా కూడా బెంగళూరు మొత్తం కూడా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. అదేవిధంగా బెంగళూరుకు వచ్చే రహదారులను కూడా చెక్ చేస్తున్నారు. ఒక్కసారిగా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్ ఏదైతే హార్ట్ అటాక్ వచ్చిందో ఉదయం ఆసుపత్రిలో, విక్రమ్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారో, దాంతో మొత్తం కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే సీఎం ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. తాను అవైలబుల్ ఉన్న మంత్రులు, అదేవిధంగా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఒక చేదు వార్త, ఒక దుఃఖ సాగరం అనే వార్త మనమందరూ ఏదైతే వినకూడదనుకుంటున్నామో ఆ వార్త పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనేది వినాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే, బెంగళూరులో ఉన్న ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే పరిస్థితి నిజంగా కూడా మనం అయితే 46 ఏళ్ల వయసులో యువకుడు, సూపర్ స్టార్ కన్నడ కంఠీరావ యొక్క చిన్న కుమారుడు, కన్నడ కంఠీరావ రాజ్ కుమార్ యొక్క అక్కడ ఆయన ఒక ముద్రను ఈరోజు కన్నడ చిత్రరంగంలో రాజ్ కుమార్ ముద్రను పదిలంగా ఉంచిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనేది మాత్రం చాలా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం. దీన్ని ఇంకా 3 గంటలకు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. అది మనకు అధికార ప్రకటన వచ్చే వరకు మనం అధికారికంగా చెప్పలేం. సుమాన్, మనం TV5 స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం పునీత్ రాజ్ కుమార్ సంబంధించినటువంటి ఒక ఫోటో ఎక్స్క్లూజివ్గా TV5 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన ఇక లేరు అనే